రాబోతుంది గుంటూరు మిర్చి. గుంటూరు జిల్లా, గుంటూరు జిల్లాలో 17 నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గం కూడా, అంటే ఆల్రెడీ శ్రీకాకుళం క్లీన్ స్వీప్ చేసేయగలిగింది, విజయనగరం క్లీన్ స్వీప్ చేయగలిగింది, కృష్ణా జిల్లా క్లీన్ స్వీప్ చేయగలిగింది, మనకు గుంటూరు జిల్లా క్లీన్ స్వీప్ దిశగా మారుతుంది. మీకు ఓట్ బ్యాంకింగ్లో ఒక 10% ఇటు నుంచి అటు మారిపోతే, 10% మీద ఒక్క నియోజకవర్గం గెలిచేదానికి ఆస్కారం ఉండదు సార్. ఒక పార్టీకి అసలు క్లీన్ స్వీప్ అయిపోయిందంటే ఆ పార్టీకి ఓట్లు లేవని కదా, బాగా గుర్తుపెట్టుకోండి. 35-40% నుంచి కూటమికి మీకు 60% గెలిపిందంటే ఏ నియోజకవర్గం ఆపుకోవడం కూడా కష్టం అవుతుంది. డిఫెండ్ చేసుకునే నియోజకవర్గాలు కాదు, పైగా కృష్ణా గుంటూరులో మూలిగ నక్కమే తాటకే పడ్డట్టు, ఇంకా అమరావతిని ఇష్యూ దాన్ని డిఫెండ్ చేసుకోలే పరిస్థితిలో వైఎస్ఆర్సీపీ లేదు. సో 17కు 17 ఖచ్చితంగా కూటమి గెలిచినందుకు ఆస్కారం ఉంది. నెక్స్ట్ సార్, మొత్తం 16 నియోజకవర్గాలు టీడీపీ కంటెస్ట్ చేస్తున్నటువంటి నియోజకవర్గాల్లో గుంటూరు కారం పూస్తున్నట్టుగా 16కు 16 మేమే గెలుచుకుంటామని చెప్పి కోపంతో కసితో ఓట్లు వేసిన నియోజకవర్గాలు సార్, ఓట్లు కనపడుతున్నాయి మనకి ఇక్కడ. 16కు 16 ఇచ్చారంటే వాళ్ళు ఎంత కసిగా, ఎంత కచ్చిగా, ఎంత ఓడించాలన్న దాంతో వేశారని, ఓట్ బ్యాంకింగ్ న్యూట్రల్ ఓట్ బ్యాంకింగ్ ఎంత షిఫ్ట్ అయిందనేది మీకు ఇక క్లియర్ కట్గా కనపడుతుంది. 16కు 16 క్యాపిటల్ సొంత గడ్డ మీద వాళ్ళు గెలిచారంటే చాలా హైలైట్ ఇది. నెక్స్ట్ సార్, అలాగే మీకు ఇక్కడ జనసేన కంటెస్ట్ చేస్తున్నటువంటి ఏకైక నియోజకవర్గంలో కూడా జనసేన ఖచ్చితంగా దానికి మద్దతు పలుకుతూ గుంటూరులో నేను కూడా తోడవుతాను, జన సైనికులు కూడా మీరు తోడవుతారని చెప్పి ఆ ఒక్క నియోజకవర్గం కూడా గెలిచేదానికి 100కి 100% ఆస్కారం ఉంది. సో మొత్తం ఓవరాల్గా నెక్స్ట్ సార్, సో ఇక్కడ కమలం గుర్తు ఏం పోటీ చేయట్లేదండి. సో ఓవరాల్గా ఇక్కడ 17 నియోజకవర్గాల్లో క్లీన్ స్వీప్గా దిశగా కృష్ణా గుంటూరు నడి బొడ్డులో నిలబడి కూటమి గెలిచి జెండా పాతి ఎగరేసి చెప్పేదానికి ధైర్యంగా ముందుకెళ్తుంది. కృష్ణా గుంటూరు మేము కైవసం చేసుకుంటామని, కూటమి వల్ల అవుతుందని ఘంటా పదంగా మరోసారి చరిత్రని తిరగరాసి చెప్పిన జిల్లా సార్. థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లా మొత్తం 12 నియోజకవర్గాలు. సహజంగా అనుకునేది ఏంటంటే సార్, మామూలుగా ప్రకాశం, గుంటూరు, రాయలసీమ ఇది జగన్మోహన్ రెడ్డి గారి బెల్టు, అలాగే రాయలసీమ వరకు ఆయన ఊపు ఆగదని, ఒక్కసారి పరిస్థితులు మారితే, ఒక 10% ఓట్ బ్యాంకింగ్లు మారితే తలకిందులు అయిపోతాయి సార్ నెంబర్లు. పోయినసారి కేవలం 4 నియోజకవర్గాలు, సబ్జెక్ట్ కరెక్షన్ సార్ గుర్తుందంతవరకు, సో 12 నియోజకవర్గాలు ఖచ్చితంగా ఒక్క నియోజకవర్గం మాత్రమే క్లియర్ కట్గా ఇది గెలుచుకుంటుంది, ఈ పాలెంలో గెలుచుకునేదానికి ఆస్కారం ఉంటుంది అన్న నియోజకవర్గం ఒక్కటే కనబడుతుంది. మిగతా ఏ 11 నియోజకవర్గాలు కూడా 1-2 టఫ్ ఫైట్లు ఉన్నాయి, అవి కూడా కూటమి వైపు వాలేదానికి ఎక్కువ ఆస్కారం కనబడుతుంది. సో ఇందులో రాగద్వేషాలు కానీ ఎమోషన్స్ కానీ లేకుండా నెంబర్ మాట్లాడుతున్న నెంబర్ సార్, కేకే నుంచి ఒక మాట ముందుకొస్తే వెనక్కి తీసుకుని వెళ్ళి 12 నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గం మాత్రమే వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకునేందుకు ఆస్కారం ఉంది. నెక్స్ట్ సార్, అలాగే ఇక్కడ టీడీపీ సైకిల్ దూకుడు వెళ్తుందంటే 12 నియోజకవర్గాల్లో తను కంటెస్ట్ చేస్తున్నటువంటి 12 నియోజకవర్గాల్లో 11 నియోజకవర్గాలు అంటే టోటల్ 12 తనే కంటెస్ట్ చేసింది. ఇక్కడ బీజేపీ ఏం కంటెస్ట్ చేయట్లేదు, జనసేన ఏం కంటెస్ట్ చేయట్లేదు, టోటల్గా ఉన్న 12 నియోజకవర్గాల్లో 11 నియోజకవర్గాలు ఓడిపోయి ఒక్క నియోజకవర్గం పక్కన పెడితే టోటల్గా 11 నియోజకవర్గాలు అదే కైవసం చేసుకుంటుంది సార్. నెక్స్ట్ నెల్లూరు మా ఎర్రకారం ఊరు, నేను పుట్టి పెరిగిన ఊరు కాబట్టి ఆబ్వియస్గా ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి. అక్కడ ఒక్క నియోజకవర్గం గురించి వేయాలంటే 100 సార్లు ఆలోచించి వేయాల్సి వస్తుంది. సో ఎంతో జాగ్రత్తగా, ఎంతో టైట్ ఫైట్లు ఉన్నాయి, ఏమో ఇది వైఎస్ఆర్పి గెలవచ్చేమో అని చాలా సేఫ్గా ఆలోచించి వేసిన నెంబర్ సార్ ఒక్కొక్కటి. సో 10 నియోజకవర్గాల్లో 2 నియోజకవర్గాలు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడానికి ఇప్పటికీ టైట్ ఫైట్లు ఏమున్నాయి ఏమో, అవి కూడా 1-2 అటువైపు జారేదానికి ఆస్కారం ఉంది. బట్ నెంబర్ చాలా ఫేవర్గా మీరు చూస్తుంటే మీకు అనిపిస్తుండొచ్చు చాలా దారుణంగా ఉంది నెంబర్ అని, కానీ మేము ఆలోచించేటప్పుడు మేము చాలా టఫ్ ఫైట్ల వరకు వైఎస్ఆర్సీపీ గెలుచుకునే ఆస్కారం ఉంది అని వేసిన నెంబర్లు ఇవి. కాబట్టి అక్కడ 2 నియోజకవర్గాలతో వేయగలుగుతున్నాం. ఓవరాల్గా 8 చోట్ల నెక్స్ట్ సార్, 8 చోట్ల ఖచ్చితంగా కూటమి గెలుచుకునేదానికి 100% ఆస్కారం ఉంది. ఇక్కడ టోటల్గా 10 అవుట్ ఆఫ్ 10 కూటమి అభ్యర్థి నుంచి టీడీపీ నుంచి పోటీ చేస్తుంటే 10లో 8 గెలుచుకునేదానికి ఖచ్చితంగా టీడీపీకి ఆస్కారం ఉంది సార్. లాస్ట్ టైం 10-10 క్లీన్ స్వీప్ చేసింది, అక్కడి నుంచి జైత్రయాత్ర మొదలెట్టింది. కానీ అదే ఇప్పుడు ఖచ్చితంగా రివర్స్ అయ్యి ఓవరాల్గా మెజారిటీ స్థానాలు కూటమి వైపు వెళ్తున్నాయి సార్. నెక్స్ట్ అండి, నెక్స్ట్ అండి చిత్తూరు. ఆ తిరుమలేశుని మేము కోరుకునేది ఏంటంటే ప్రతిసారి మా నెంబర్లో కరెక్ట్గా పడాలి స్వామి, కరెక్ట్గా ఉండాలి, మేము కరెక్ట్గా చేయాలని. ఆ
ఆయన వెంకటేశ్వర స్వామి దయ వల్ల మేము ఇప్పుడు ఓవరాల్ కాన్ఫిడెంట్గా చెప్పేదంటే 14 నియోజకవర్గాల్లో కేవలం 3 చోట్ల మాత్రమే చిత్తూరులో క్లియర్ కట్గా ఇక్కడ గెలవగలదు, గెలుస్తుంది, అవకాశం ఉంది అనే నియోజకవర్గాలు ఓవరాల్ చిత్తూరులో 14లో 3 చోట్ల మాత్రమే కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాం. కే ముందుకొచ్చి వెనక్కి తీసుకునే ఆప్షన్ లేదు. సో 14 చోట్ల 3 చోట్ల మాత్రమే క్లియర్గా కనబడుతుంది సార్. నెక్స్ట్ అండి. టీడీపీ పోటీ చేస్తున్నటువంటి 13 నియోజకవర్గాల్లో తప్పడింది సార్. నేను అప్డేట్ చేస్తాను, నెక్స్ట్ వెళ్ళిపో సార్. నేను నెంబర్ మీకు లాస్ట్ లైన్లో మీకు అప్డేట్ చేస్తాను సార్ దాన్ని ఓవరాల్గా. సో జనసేన పోటీ చేసినటువంటి ఖచ్చితంగా ఒక నియోజకవర్గంలో జనసేన గెలుచుకునే ఆస్కారం ఉంది. ఫైనల్ స్లైడ్లో మీకు టోటల్గా అన్నీ వస్తాయి, అప్పుడు మీకు అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ సార్, నెక్స్ట్ స్లైడ్. సో ఇక్కడ బీజేపీ కంటెస్ట్ చేయలేదు. నెక్స్ట్ సార్, అనంతపురం రాయలసీమలో క్లీన్ స్వీప్, 14 నియోజకవర్గాల్లో 14 చోట్ల కూటమి గెలుచుకునేదానికి 100కి 100% ఆస్కారం ఉంది. లాస్ట్ మీ క్లోజ్గా అబ్జర్వ్ చేసినప్పుడు ఒక నియోజకవర్గం 2 నియోజకవర్గాలు ఆగుతాయి అనుకున్నాం, కానీ పోస్ట్ పోల్ వెరిఫై చేశాక ప్రీ పోల్లో మాకు 2-3 కనపడితే పోస్ట్ పోల్ వెరిఫై చేశాక క్రిస్టల్ క్లియర్గా, మార్క్ మై వర్డ్ సార్, క్రిస్టల్ క్లియర్గా 14కి 14 చోట్ల కూటమి గెలుచుకునేదానికి 100కి 100% ఆస్కారం ఉంది. జనసేన ఏం బలం ఉంటుంది, అక్కడేం బలం ఉంటుంది, ఇక్కడేం బలం ఉంటుంది, జనసేన బలం లేని, జనసేన సపోర్టర్స్ లేని, జన సైనికులు లేని ఒక విలేజ్ మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉండదు. ఒక చోట 1% ఆడవచ్చు, ఒక చోట 2% ఆడవచ్చు, ఒక చోట 20-30% ఆడవచ్చు. అపోజిట్ నుంచి వస్తున్నటువంటి కూటమి వైపుకి వస్తున్నటువంటి ఓట్ బ్యాంకింగ్, జన సైనికుల సపోర్ట్, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలనే కోరిక, బలమైన కోరిక, ఇవన్నీ కలగలిపినటువంటి జిల్లాగా మొత్తం 14కి 14 వైఎస్ఆర్సీపీ నుంచి కంప్లీట్గా కూటమి వైపు వెళ్ళిపోతున్నాయి సార్. నెక్స్ట్ అండి. అలాగే ఇక్కడ మీకు టీడీపీ కండెస్ట్ చేస్తున్నటువంటి 13 నియోజకవర్గాల్లో 13 నియోజకవర్గాలు కైవసం చేసుకునేదానికి ఆస్కారం ఉంది, 100% గెలుచుకుంటుంది సార్. నెక్స్ట్, నెక్స్ట్ సార్. ఇక్కడ బీజేపీ ఒక నియోజకవర్గంలో కంటెస్ట్ చేస్తుంది, బీజేపీకి ఇచ్చారు కాబట్టి ఓడిపోతుంది ఆ సీటు, లేకపోతే ఖచ్చితంగా గెలిచేది అనే ఎక్కువ డిస్కషన్ మీరు వింటుంటారు. కానీ ఓటు వేయాలనుకుంటే మళ్ళీ 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 చెప్తున్నాను సార్, ఓటు వేయాలనుకుంటే మొత్తం ఎక్కడుంది వెతుక్కొని 1, 2, 3, 4, 10, 11, 12, 13 వెతుక్కొని గుర్తు వెతుక్కునేస్తారు, గుర్తును గుర్తు పెట్టుకుని వేస్తారు. కానీ ఓటు మారిందని, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సింబల్ మారిందని ఓటు వేయాలనుకునేవాడు అపోజిషన్కి వేయడు సార్. సో ఇక్కడ కూడా ఖచ్చితంగా బీజేపీ కంటెస్ట్ చేస్తున్నటువంటి ఆ నియోజకవర్గం గెలిచేదానికి 100కి 100% ఆస్కారం ఉంది. సో ఒక పార్టీ నెగిటివిటీ ఉంటే, ఒక పార్టీ మీద ఓట్ వేయాలని ఎక్కువ మంది అనుకుంటుంటే దాన్ని ఒక ఇండివిజువల్గా క్యాండిడేట్కి స్టేచర్ ఉన్నా కానీ దాన్ని ఆపుకోలేరు అనే దానికి ఒక నియోజకవర్గం ఒక ఎగ్జాంపుల్ సార్ ఇది. థ్యాంక్ యూ. నెక్స్ట్ సార్.